ప్రతి ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఎవరైనా ముందుకొస్తే నామినేషన్ వేస్తే వాళ్ళకి 2 లక్షలు ఇస్తాం 3 లక్షలు ఇస్తాం అని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు గారు ప్రకటించారు. ఓకే, ఇక్కడ నామినేషన్ వేసే అవకాశం లేదనుకోండి, ఉపసంహరణ విషయంలో ఒక భరోసా కల్పించకుండా ఒక లైట్ తీసుకోవడం వల్లే ఈ విత్రాలు పెరిగిపోయి వాళ్ళ ఏకగ్రయ వాళ్ళ పర్సంటేజ్ పెరిగి వీళ్ళు ఈ స్థితికి వచ్చారు. పంచాయతీలు అది కంప్లీట్ డిఫరెంట్. పంచాయతీలో 2 లక్షలు అనేది దేనికి పనికిరాదు. అది కూడా ఏం పెట్టాడు, గెలిచే అవకాశాలు చోట 2 లక్షలు పోటీ చేసి, అంటే అవతల వాళ్ళు అసలు పోటీ చేయనివ్వని చోట 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు నామినేషన్కి వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చి ఒడి ఖర్చులుగా సరిపోతుంది, షోడా ఖర్చులు. అదేం ఎంకరేజ్ నా 1 లక్ష రూపాయలు. వాస్తవంగా చంద్రబాబు గారు ఆయన ధనం ఆయన్నే వెంటాడుద్దని ముందే తెలుసు 2014లోనే. అందుకని 5 ఏళ్ళు ఆయన ఎన్నికలు పెట్టలే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, 13,000 వార్డులు పంచాయతీలు, 13,000 వార్డులు ఇంటూ 2 లక్షలు వేసుకోండి, ఎంత అవుతుంది? అంత డబ్బులు ఎవడు తీసిస్తాడు? ఇంకోటి 2 లక్షలు ఏ ముక్కులోకి వెళ్తుంది ఇవాళ? ఆవిడ పార్టీ ఆఫీస్ పెట్టడానికి కూడా చాలు, మినిమం ఓ 10 లక్షలు ఇవ్వాలి. అంటే అప్పుడు 2 ఇచ్చారంటే ఈయన బేరం, ఈయనే పెంచుకొచ్చిన బేరం కదా. ఇప్పుడు నాకు తెలిసి కొడాలని అనేది నేనే ఇక్కడ అప్పుడు చూశాం కదా ప్రత్యక్షంగా, హయ్యెస్ట్ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఓటుకి ఇచ్చింది గుడివాడ మున్సిపాలిటీ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా. ఆ రోజున రాజశేఖర రెడ్డి రాష్ట్రమంతా హవా నడిచినప్పుడు కాంగ్రెస్లో గెలిచింది ఇక్కడ తెలుగుదేశం, కొడాల నాని ఏరియాలో తెలుగుదేశమే గెలిచింది. ఎట్లాగా? మున్సిపాలిటీ, గుడివాడ మున్సిపాలిటీ, అవతల కాంగ్రెస్కి డబ్బులు పెట్టేవాళ్ళు కూడా అంతమంది ఉన్నారు, కానీ గెలిచింది ఈయన. ఎందుకు అంటే కారణం అది. దాంట్లో నుంచి కారణం ఏమైంది ఆ గెలుపుకి, రీజను డబ్బులు. ఆ రోజున 2,000 రూపాయలు చెప్పిన ఓటుకి ఇవాళ రోజున ఆ పరిస్థితి ఇక్కడ ఉందా? 2 లక్షలు అనేది వాళ్ళు అసలు లెక్కే కాదు. ఈ ఈ ఇక్కడ అట్లా డబ్బులు పెట్టేవాడు ఎవడున్నాడు? ఫస్ట్ అది దెబ్బ అయింది. రెండోది, ఈయనకి అంత పెట్టడానికి బల్క్ అమౌంట్, పవర్లో ఉన్నప్పుడు గతంలో బాబు గారు అలవాటు చేసింది ఏంటంటే జిల్లాకి ఒక నాయకుడికి అప్పచెప్పేవాళ్ళు, అంటే ఎన్టీఆర్ స్టైల్, కారణం బలరాములు లేకపోతే దేవినేనిలో ఇట్లా వీళ్ళే మొత్తం లంసం అమౌంట్ అంతా వీళ్ళు పంచేవాడు. గ్రౌండ్ లెవెల్లో మనిషా, మంది బలమా, మనిషి బలమా, ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అట్లాగ లేదు. మొన్నటిసారి మొత్తం పోలరైజేషన్ అయిపోయింది, అంటే డబ్బులంతా కూడా త్రూ పార్టీ దగ్గర నుంచినే నడిచినాయి. గ్రౌండ్ లెవెల్లో అట్లాంటి తయారు చేసుకుంది లేదు. అంతకుముందు ఒక ఆయన పేరేంటి, ఆలపాటి రాజా, పత్తిపాటి పొల్లారావు, తర్వాత ఆయన నారాయణ, ఇట్లాంటి వాళ్ళు డబ్బులు తీసిచ్చారు 2014. ఇవాళ డబ్బులు వాళ్ళది అయిపోయినాయిగా, ఎడపతనేని. ఇప్పుడు ఎవరున్నది డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు? ఇంకోటి అట్లా పెట్టేవాళ్ళందరూ అక్కడ కేంద్రం ఉంది రేపు పొద్దున్న సినిమా చూసుకోవడానికి. ఆల్రెడీ ఎడపతనేని సిబిఐ వీళ్ళందరూ ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి కదా, రాయపాట్లు, గేయపాట్లు, బోయపాట్లు ఏమైపోతున్నారు వీళ్ళందరూ. ఆ ఇంపాక్ట్ అంతా గ్రౌండ్ లెవెల్లో బాగా దెబ్బతీసేసింది. ఇప్పుడు అది తెలుగుదేశం డబ్బులు పెట్టేవాళ్ళు, ఇక్కడేమో డబ్బులు భారీగా అయిపోతున్నాయి. వీళ్ళకి కూడా డబ్బులేమి అధిష్టానం ఇవ్వట్ల వైసీపీకి, కానీ వీళ్ళే ప్రిపేర్డ్. ఏది, ఈ నాయకులందరూ కూడా సొంతగా తయారు చేసుకున్నారు, అంటే ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు, గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళకి ఒకటి రేపు సీటు రాదేమో అని భయం, రెండోది అనేక చోట్ల డబ్బు ఉన్న వాళ్ళని పెట్టాడు ఈయన, ఏది సొంత రియల్ ఎస్టేట్ వాడు అట్లాగా. ఒకప్పుడు చంద్రబాబు స్ట్రాటజీ, ఇప్పుడు జగన్ పాటించారు.